ఏపీపీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గిడుగు రుద్రరాజుకు 100% కమిట్మెంట్తో పనిచేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒక కార్యకర్తకు దక్కిన అరుదైన గౌరవంగా ఈ పదవి తనకు దక్కిందని అన్నారు. డిసెంబర్ 9వ తేదీన విజయవాడలో ఏపీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీల సమస్యల మీద పోరాటం చేస్తానని, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇస్తామని అంటున్న గిడుగు రుద్రరాజుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. గిడుగు రుద్రరాజు గారు నియామకమయ్యారు, ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం సార్, పీసీసీగా నియామకమయ్యారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? చాలా ఒక కార్యకర్తకి దక్కినటువంటి అరుదైనటువంటి గౌరవంగా నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో నమ్మినటువంటి సిద్ధాంతం కోసం పనిచేసి నాయకత్వంలో విశ్వాసంతో పనిచేస్తే ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాలాంటి ఒక వ్యక్తికి మరి రాష్ట్రంలో ఇంత పెద్ద పదవి నాకు ఇవ్వడాన్ని నేను చాలా దీన్ని పదవిగా కాకుండా బాధ్యతగా చూస్తున్నాను. తప్పనిసరిగా విత్ ఆల్ మై డెడికేషన్ సిన్సియారిటీ 100% కమిట్మెంట్ తోటి నీతి నిజాయితీతోటి కాంగ్రెస్ పార్టీని అన్ని స్థాయిలో పటిష్టం చేయడానికి నేను కృషి చేస్తాను. పీసీసీ అధ్యక్షులుగా ఏ రోజు నియామకం బాధ్యతలు చేపట్టబోతున్నారు? 9వ తేదీని ఇందాక మా పూర్వ పీసీసీ అధ్యక్షులు వారు అనుకోని విధంగా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు. 9వ తేదీ నాడు వారు టైం ఇచ్చారు. సో 9వ తేదీ నాడు బాధ్యతలు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ మా కార్యాలయం, సో ఆ పరిసర ప్రాంతాల్లో మేము టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ముఖ్యంగా ఎటువంటి కార్యాచరణతో బలోపేతం దిశగా అడుగులు వేస్తుంది? సంస్థాగతంగా పార్టీని నిర్మించుకోవడం ఒక ప్రధానమైనటువంటి అంశం. రెండోది ప్రజాక్షేత్రంలో ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు, అదేవిధంగా జగనన్న ఇళ్ళు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కార్పొరేషన్స్ అన్నీ కూడా డిఫెక్ట్ అయిపోయాయి. పూర్వకాలం మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ అని కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టి మేము రాజ్యాంగపరంగా అసెంబ్లీ సాక్షిగా వాటికి నిధులు కేటాయించాం. ఈవేళ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ కానీ మైనారిటీ కార్పొరేషన్ కానీ ఒక రూపాయి లోన్ ఇవ్వడం కానీ ఒక ఎవరికైనా ఒక ఉపాధి పథకాన్ని ఇవ్వడం కానీ లేనటువంటి పరిస్థితి. వీటిలన్నింటినీ ఈ సమస్యలన్నింటి మీద మేము పోరాటం చేస్తాం. డెఫినెట్గా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని ఆత్మవిశ్వాసం మాకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా కల్పించడానికి ఎటువంటి సమస్యల మీద పోరాడతారు, వారికి ఏ విధంగా భరోసాను ఇవ్వడానికి మీరు కృషి చేస్తారు? ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాని మీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం మేము పోరాటం చేస్తాం. రాహుల్ గాంధీ గారు యూపీఏ గవర్నమెంట్ 2024లో కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయం. ప్రప్రథమంగా ప్రత్యేక తరగతి హోదా మీద సంతకం చేయడం ఖాయం. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ వీటిలన్నింటినీ కూడా ప్రజలు విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మరి ఓట్ బ్యాంక్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఆంధ్రాలో చూసుకుంటే ప్రాంతీయ పార్టీల హవా నడుస్తున్నటువంటి తరుణంలో జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్కు పూర్వవైభవం వస్తుందని మీరు నమ్ముతున్నారు? ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రత్యేక తరగతి హోదా అనేటువంటి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లిమిటెడ్ టు ఓన్లీ 25 లోక్సభ సీట్స్. పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేరు, ఆయన లిమిటెడ్ టు ది ఆంధ్రప్రదేశ్ సీట్స్. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు, ఆయన కూడా లిమిటెడ్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. జాతీయ స్థాయిలో ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ని ఇవ్వగలిగేది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆల్రెడీ ఇస్తామని మేము మేనిఫెస్టోలో పెట్టాము. సో రాహుల్ గాంధీ గారు చెప్పారు. సో డెఫినెట్గా ఇచ్చేది చేసేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలు ఆటోమేటిక్గా విశ్వసిస్తారు, ప్రజలు మా ఏడలో ఉంటారని మేము భావిస్తాం. ఇది గిడుగు రుద్రరాజు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం దిశగా ఆంధ్రాలో తమ పార్టీ జెండా ఎగురవేసే దిశగా మేము పనిచేస్తామని గిడుగు రుద్రరాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.